ఓటుకి 1000 ఇస్తారు, 500 ఇస్తారు. మన దగ్గరికి ఎప్పుడు రాడేవాడిని ఓటుకి 500 ఇస్తావు ఇస్తావు ఎవడు ఎప్పుడు ఊరికే న్యూస్ పేపర్లో చదవడమే తప్ప స్వామీజీ మీకు 1000 రూపాయలు ఇస్తాం, మీరు మాకు ఓటు వేయడం ఇంతవరకు ఎవ్వడు రాలేదు. కడపలో ఉంటే వద్దరు. కాబట్టి ఊరికే ఈ బుక్ నాలెడ్జి వల్ల ప్రయోజనం లేదు. బుక్ నాలెడ్జ్ టు బిగిన్ విత్ ఇట్ ఇస్ గుడ్, సూన్ ఇట్ మస్ట్ బి రిప్లేస్డ్ బై డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఎనీవే, సో ఇదిగో ఇది ఆత్మ, ఇవన్నీ మిగతావన్నీ అలా అలా ఉన్నాయి, అవేమీ పక్కన పెట్టండి, ఇది ఆత్మ అని అలాగా వివేక రూపంగా అంటే సెపరేట్గా ఇది ఘటము, ఇది అనిత్యము, ఇది ఆత్మ అనిత్యము అలా వివరణ చెప్పగలుగుతారా? చెప్పలేదు. అది మట్టికి ఘటానికి చెప్పచ్చు. ఇప్పుడు ఘటము అనిత్యము, మట్టి నిత్యము అలా ఏదైనా చెప్పచ్చు. మరి ఆత్మను కూడా నిత్య హాని వర్ణిస్తారు కదా అంటే కేవలము అది అనిత్యత్వ భ్రాంతి. ఎందుకంటే దేహం పుడుతుంది గిట్టుతుంది, దేహాన్ని బట్టి ఆత్మ కూడా పుట్టి గిట్టిదనే భ్రమ సమాజంలో ఉంటుంది. ఆ భ్రమను నివారించటం కోసం అజహాని నిత్యహాని పదప్రయోగమే తప్ప దాన్ని వివిక్తంగా సూచించటం కాదు. అంచేతనే ఆత్మస్వరూపం విషయంలో కూడా ఎతో వాచో నివర్తంతే అవి కోట్ చేస్తున్నారు. అందాము, ఎతో వాచో నివర్తంతే ఇది శృతే అని మన తైత్రీయ శృతి. ఏ ఆత్మస్వరూపాన్ని వాక్కు చేరుకొనలేదో అక్కడితో తాగదు. అప్రాప్య మనసాసహ, మనస్సుతో కలిసి కూడా కొన్ని వాక్కు తన బలంతో చేరుకోలేకపోతే మనస్సు సహాయం తీసుకుని ఇప్పుడు చేరుతాయేమో మనస్సుతో కలిసి అంటే మనస్సుతో కలిసి కూడా చేరుకోలేవు. అంటే అర్థం ఏంటంటే మనం సాధనలో ఆరంభంలో శబ్దాలు ఉంటాయి, బుద్ధితో ఉపయోగించి ఆ శబ్దాలను తెలుసుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ బుక్ నాలెడ్జ్. బుక్ నాలెడ్జ్ అంటే శబ్దాలు ఉంటాయి, బుద్ధితోటి తెలుసుకుంటాయి, ఇది బుక్ నాలెడ్జ్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ బుక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్ అని అర్థం చేసుకోవాలి. అర్థం అదే కదా, మరి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస అంటే అర్థం ఏంటి? బుక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇట్స్ అనదర్ వే ఆఫ్ టెలింగ్ ఇట్. ఎందుకంటే వాచ మనస అదే బుక్ నాలెడ్జ్ అంటే. అయితే ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఇంటలెక్చువల్స్గా ఉంటారు. ఇంటలెక్చువల్స్ అంటే అర్థం ఏంటో తెలిసిన, లాట్ ఆఫ్ థింకింగ్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, దట్ ఈజ్ వాట్ ఎన్ ఇంటలెక్చువల్ ఈజ్. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోయే కామన్ మ్యాన్ని ఏదైనా 4 మాట్లాడితే అది అంతకంటే తెలియదు బాబాయ్ అన్నా కానీ వాడు ఇంకా ఆపేస్తాడు. అదే ఇంటలెక్చువల్ని అడిగాడు అనుకోండి, వాడు అలా చెప్తూనే ఉంటాడు, మీకు విని ఒప్పుకుంటే వాడు గంట సేపు చెప్తాడు. ఎందుకంటే ఇంటలెక్చువల్కి లాట్ ఆఫ్ థాట్స్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్స్, థాట్ వర్డ్ కలిసి ఉంటాయి. ఎక్కడైతే థాట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి, థాట్స్ తక్కువ ఉంటే వర్డ్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇంటలెక్చువల్స్ హ్యావ్ లాట్ ఆఫ్ థాట్స్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్స్. అప్పుడు దాంతో ఏమైపోతుందంటే ఈ థాట్స్ తోటి వర్డ్స్ తోటి మనం సత్యాన్ని పట్టుకోగలము అనేటువంటి ఒక అహంకారంలో పడిపోతాడు ఇంటలెక్చువల్. తర్వాత ఇన్ని థాట్స్ మన దగ్గర ఉన్నాయి, ఇన్ని వర్డ్స్ మన దగ్గర ఉన్నాయి, కాబట్టి మనకి జ్ఞానం ఉన్నది అనే భ్రమలో కూడా పడిపోతాడు. దాంతో ఇంటలెక్చువల్స్ ఆర్ ది టఫెస్ట్, మోస్ట్ డిఫికల్ట్ టు టీచ్ ఇంటలెక్చువల్స్. ఎందుకంటే వాడు హీ హ్యాస్ సో మెనీ వర్డ్స్ విత్ హిమ్, సో మెనీ థాట్స్ హీ హ్యాస్, యూ కెనాట్ టీచ్ ఎనీథింగ్ టు హిమ్. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. నేను ఒకసారి ఏదో క్లాస్ చెప్పాను, ఓ బ్రహ్మచారి 5-6 ఏళ్ళు వేదాంతం వల్లి చదివిన తను క్లాస్లో కూర్చున్నాడు. వచ్చి క్లాస్ అయిన వెంటనే నా దగ్గర పరిగెత్తుకొచ్చేసాడు. వచ్చేసి ఐ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ డౌట్స్ అన్నాడు. నేను అతను ఈ బ్రహ్మచారి వచ్చి క్లాస్లో కూర్చున్నాడు, నేను గమనించా. సో ఐ హ్యావ్ సెట్ ఆఫ్ డౌట్స్ అన్నాడు. ఓకే, చెప్పేటంటే ఎస్ డజన్ డౌట్స్, ఓ డౌట్ చెప్పాడు. సరే ఎక్స్ప్లెయిన్ చేసి రెండో డౌట్ చెప్పకపోతే ఆపాను. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు మళ్ళీ క్లాస్కి రా. అలా క్లాస్కి వస్తూ ఉంది, వస్తూ ఉంటే నీకు క్రమంగా డౌట్స్ తీరుతాయి. 1, 2, నువ్వు ఆల్రెడీ చాలా చదివి ఉన్నావు కాబట్టి నువ్వు చదివినంత బుద్ధి ఎందు పెట్టుకుని అప్పుడు నేను చెప్పిన పాఠం వింటే ఆ పాఠం నీకు ఉపయోగించదు. నువ్వు చదివినంత పక్కన పెట్టి ఎంటీ మైండ్ తోటి వచ్చి కూర్చో క్లాసులో, బ్లాంక్ మైండ్ కాదు ఎంటీ మైండ్, అప్పుడు నీకు ఏమైనా ఉపయోగపడుతుంది. 2, 3,
నీకు ఆల్రెడీ నేను కర్మయోగ అనగానే నీకు ఆల్రెడీ కర్మయోగ తెలుసు. నేను భక్తి అంటుండగానే అదేమిటో నీకు తెలుసు. నేను ఆత్మ అనగానే అదేమిటో నీకు తెలుసు. నువ్వు ఆ బేసిస్ మీద నువ్వు నా క్లాసుకి అటెండ్ అయితే అది నీకు ఉపయోగపడదు. అంత ప్రీఫిక్సేషన్ తోటి నీకు ఉపయోగపడదు. నువ్వు ఇన్ని కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు నీకు నా క్లాసు ఉపయోగపడుతుంది. నువ్వు రెగ్యులర్గా రావాలి. సో రెగ్యులర్గా రావాలి, ఎంప్టీ మైండ్ తోటి ఓపెన్ మైండ్ తోటి కూర్చోవాలి అని నేను చెప్పాను. ఎందుకు చెప్పాను ఇన్ని మాటలు? ప్రేమతో చెప్పాను. అతను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది, కానీ ఆ ప్రమాదాన్ని మనసులో పెట్టుకునే నేను ప్రేమతో చెప్పాను. అయితే ఫార్చునేట్లీ హీఈస్ ఎన్ ఓపెన్ మైండెడ్ గాయ్, తత్వాన్ని తెలుసుకోవాలనే శ్రద్ధ గలవాడు. అవాట్ నుంచి రెగ్యులర్గా క్లాస్ అట్టండి. ఓ వారం రోజుల తర్వాత చెప్పాడు, మీరు చెప్పింది కరెక్ట్ అండి. కాబట్టి ఓపెన్ మైండ్ ఉండి వినయం ఉన్నవాడికైతే మీరు చెప్పగలుగుతారు, కానీ ఓపెన్ మైండ్ లేక వినయము లేక గ్రంథాలను వల్లించిన వాడికి మీరు వేదాంతం బోధించలేరు. ఎందుకంటే దే హ్యావ్ టూ మెనీ వర్డ్స్ ఆల్రెడీ విత్ దెమ్ అండ్ టూ మెనీ థాట్స్. సో ఈ రకంగా ఆత్మసత్వం దగ్గర ప్రతీదీ సూక్ష్మంగానే ఉంటుంది, ప్రతీదీ క్రిటికల్లే. ఏమాత్రం తేడా వచ్చినా పాడైపోయింది. మైసూర్ పాక్ తయారు చేయటం కాదు. నెయ్యి తక్కువైతే రుచి ఉండదు, నెయ్యి ఎక్కువైతే ఇబ్బంది, వేడి తక్కువైతే సరిగ్గా ఉడకదు, అది పచ్చి పచ్చిగా ఉంటుంది. వేడి ఎక్కువైతే రాయలతే సుత్తి కూడా పక్కనే ప్రొవైడ్ చేస్తూ ఉండాలి, ఆ సుత్తితో కొట్టుకు తినాలి. సో ఈ విధంగా మైసూర్ పాక్ కరెక్ట్గా పాలం సరిగ్గా పడాలి. అలా అన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ అన్ని పర్ఫెక్ట్గా కుదిరితే అప్పుడు ఆ మైసూర్ పాక్ బాగుంటుంది. సో ఆ విధంగా ఈ ఆత్మస్వరూపం అంత క్రిటికల్, ఇట్ ఈస్ వెరీ క్రిటికల్. దీన్ని వాక్కుతో వర్ణించను లేరు, అలాగే నోరు మూసుకుని కూర్చోను లేరు. ఇట్ ఈజ్ ఉభయతో పాశారజ్జుకు. ఎక్కువ పదాలు ప్రయోగిస్తే తత్వం పోతుంది, అసలే పదప్రయోగం చేయకపోతే కమ్యూనికేషనే లేకుండా పోతుంది. సో ఇట్ ఈజ్ ఏ టఫ్ టాస్క్. యథా స్వప్నే ద్వయాభాసం చిత్తం చలతి మాయయా తథా జాగ్రద్వయాభాసం చిత్తం చలతి మాయయా. మళ్ళీ పదాలు మేము తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు స్వప్నం ఉన్నది, కలగంటూ ఉంటారు. కలలో మీకు ఏమిటి భాషిస్తుంది? ద్వయాభాసం. ఏది తెలుస్తూ ఉంటుందంటే ద్వయాభాసం. సో ద్వయము, ద్వయము అంటే ఓకే ఓకే తార్థం శ్లోకం. ఈ శ్లోకం వైచిత్య ప్రకరణంలో ఉంది, అక్కడికి వెళ్ళమంటున్నారా? దొరికింది. 29వ శ్లోకం అద్వైత ప్రకరణంలో. తీయండి ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ ఆయన ఏం చెప్పట్లేదు దాని గురించి. 29వ శ్లోకం అద్వైత ప్రకరణమా వైతత్స్య ప్రకరణమా? అద్వైత ప్రకరణంలో 29, అక్కడ ఉండండి. సో అక్కడ చిత్తం చలతి మాయయా అన్నానికి బదులు స్పందతే మాయయా మనహ. రెండు ఒకటే. స్పందతే అన్నా చలతి అన్నా ఒకటే, చిత్తం అన్నా మనహ అన్నా ఒకటే, రెండు ఒకటే. తథా జాగ్రద్వయాభాసం స్పందతే మాయయా మనహ, సేమ్. సో అక్కడ యథా రజ్వాం వికల్పిత సర్ప రజ్జురూపేణ అవేక్ష్యమాణ సన్, ఏం మనః పరమార్థ విజ్ఞప్తి ఆత్మరూపేణ అవేక్ష్యమాణం సత్ గ్రాహ్యగ్రాహక రూపేణ ద్వయాభాసం. అది అంటే మనం అనుకున్నదే. సో స్వప్నంలో రెండు కనపడతాయి, ద్వయం కనపడుతుంది. ద్వయం వేదాంతము ఆత్మస్వరూపాన్ని అద్వయము అని బోధిస్తుంది, ఆత్మ అద్వయము అని. అయితే లోకంలో ద్వయ సిద్ధాంతము అని ఉంటుంది, దాని పేరే ద్వయ సిద్ధాంతం. ఎవరు వెళ్ళ తస్సది ఆత్మ అద్వయము అని ఉపనిషత్తులు చెప్తూ ఉంటే వాడు ద్వయ సిద్ధాంతము అంటాడు. ఏం ద్వయ సిద్ధాంతం? ఎనివే ఫోన్లండి, అది అలా ఉంటుంది. సో గ్రాహ్య గ్రాహక భావము. మీరు స్వప్నంలో మీ స్వప్నాన్ని స్వప్న వివేకము అంటారు. నేను కళ గురించి మీరేమిటి చెప్పేది అనకూడదు,
కల స్వప్న వివేకం బాగా గట్టిగా ఉండాలి. స్వప్నాన్ని బాగా తెలుసుకుంటే అప్పుడు జాగ్రత్త యొక్క తత్వం బయటపడుతుంది. స్వప్నంలో మీకు ద్వయాభాసం ఉంటుంది, అంటే కనబడుతూ ఆభాస. ఆభాస అంటే కనబడుతుంది, ఏమీ లేదు, కనబడుతోంది కదా అని ఉందనుకోకూడదండి స్వప్నంలో. కనబడుతుంది, ఏమీ ఉండదు, అప్పుడు ఆభాస. ఏమిటి కనబడుతోంది స్వప్నంలో? ద్వయము. ఏమిటి అద్వయము? గ్రాహ్య గ్రాహక. స్వప్నంలో నేను తెలుసుకునేవాడను, ఇది నాచే తెలియబడే ప్రపంచము. ఆ ప్రపంచంలో కంటెంట్ ఏదైనా కావచ్చు, ఓ రోజు ఏనుగులు రథాలు ఉండొచ్చు, ఇంకో రోజు విమానాలు రైళ్లు ఉండొచ్చు, డజన్ మ్యాటర్. తెలుసుకునే నేను, తెలియబడే ప్రపంచము, ఇది ద్వయాభాసం. గ్రాహ్య గ్రాహక. గ్రాహక అంటే తెలుసుకునేవాడు, గ్రాహ్య అంటే తెలియబడేది. ఇప్పుడు స్వప్నంలో ఈ తెలియబడే ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ మనస్సే అలా స్పందిస్తుంది, మనస్సే అలా స్ఫురిస్తుంది. స్వప్నంలో ఏనుగు కనపడిందండి, ఏనుగంటే ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి, అడవి నుంచి, కేరళ నుంచి తెప్పించారనుకుంటున్నారా ఉన్నాను? అంటే ఈ గేమ్స్కి, గేమ్స్ కానీ దేవాలయాలకు కానీ ఏనుగు కావాల్సి వస్తే కేరళకి మీరు, కేరళలో ఏజెంట్స్ ఉంటారు, ఏనుగులు సప్లై చేసే ఏజెంట్స్, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రైల్లో పంపిస్తారు ఏనుగు. రైలు అంటే గూడ్స్ రైల్లో పంపిస్తారు. ఏం చెప్పుంటారు ఈ దేవాలయాల వాళ్ళు? ఏనుగును తెప్పిస్తూ ఉంటారు. ఆ ఏనుగుకి అంత హింస కలుగుతుందని పట్టించుకోడు, అది పట్టి ఏనుగు కావాలి. ఎందుకు ఏనుగు? అది అప్పుడప్పుడు దానికి పిచ్చెత్తిందనుకోండి, మొత్తం ఆ చుట్టుముట్టు ఎవళ్ళు ఉండదు, ఈ పల్లకి ఉండదు, అందరూ పారిపోతారు అక్కడి నుంచి. ఆ ఏనుగు మావటీడు ఏమైనా వాడు వెళ్తే దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆ అత్తదాకా మోస్తున్న పల్లకిని అక్కడే పెట్టేసి లేచకపోతారు. ఆ ఏనుగుకి కనుక కోపం వస్తాయి. ఓ వాత్రుని వీళ్ళు ఆయన వస్తున్నారు, వస్తుంటే పూర్ణకుంభంతో స్వాగతం చెప్పచ్చు కదా, ఏనుగు ఎందుకండి? ఆయనకి రిసీవ్ చేసుకుందుకు ఏనుగును పెట్టారు. ఏనుగును పెడితే సరే, ఆయన అబ్బో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, సివిక్ రిసెప్షన్ అని ఏదో అనుకుని పాపం అలాగ వచ్చి ఆ పూర్ణకుంభాన్ని పుట్టి ఆ ఏనుగులో ఎక్కాలో లేకపోతే కనీసం ఏనుగు ఏదో ఆయన సంతోషంగా వస్తుంటే ఈ లోపల దానికి పిచ్చెక్కి దానికి ఇటు కాదు ఇరిటేటెడ్. అది ఎప్పుడైతే పిచ్చెక్కిందో మామిడి జంప్ చేసి పారిపోయాడు అక్కడి నుంచి. చుట్టుపక్కల వాళ్ళు తెలుసున్న వాళ్ళు పారిపోయారు. అప్పుడు ఈ మహాత్ముడు ఈయన పారిపోయాడు, ఈయన కూడా పారిపోయాడు. అయితే ఒకటి అక్కడ ఏమైందంటే, ఈయనకి రిసెప్షన్ ఇస్తున్నారని చాలామంది సాధువులు వచ్చారు, ఇది టీవీలో చూపించాడు. ఆ సాధువుల్లో ఒకడు పట్టుకుని, ఒకడు పట్టుకున్నాడు, అతను చంపేసింది. హీ వాజ్ కిల్డ్, వన్ ఆఫ్ ది సాఫ్రన్ రోబుడు సాధుస్, హీ వాజ్ కిల్డ్. ఆయన ఈ మహాత్ముడికి సివిక్ రిసెప్షన్లో ఏనుగు ఊరికి చూడడానికి వచ్చాడు ఆయన, ఏదో పిచ్చి. సో ఆ రకంగా మీరు స్వప్నంలో ఏనుగు చూశారంటే అది కేరళ నుంచి తెప్పించారా ఏమన్నా? మరి ఎక్కడి నుంచి వచ్చిందా ఏనుగు? మనస్సే ఆ ఏనుగులాగా స్ఫురించింది. మనహ చలతి, మనస్సే అలా చెంది. ఇలా తెలిస్తే ఏనుగు, అలా తెలిస్తే పర్వతము, అలా తెలిస్తే ఇంకొకటి, ఇంకొకటి మనస్సే. మరి నేను తెలుసుకునేవాడని నేను, అదేమిటి? అది మనస్సే. కాబట్టి మనస్సే జ్ఞాతముగా, మనస్సే జ్ఞేయముగా స్వప్నంలో కనబడుతూ ఉంటుంది. ఏమండి, ఇది స్వప్న వివేకం. మీరు జాగ్రత్తలోకి రండి, జాగ్రత్తలో మీకు గ్రాహ్య గ్రాహక భావం అనుభవానికి వస్తుందా లేదా? నేను తెలియవాడను, ఈ జగత్తు నా చేత తెలియబడేది, ఆ విధంగానే మీకు జాగ్రత్త వస్తుంది కదా. ఏమిటి తేడా స్వప్నానికి దానికి? తేడా ఏముంది? ఏమి తేడా? అంత మనస్సే. స్వప్నంలో కూడా, స్వప్నంలో ఎలా అయితే గ్రాహ్య గ్రాహక భావము కేవలము మనస్సు యొక్క స్పందన మాత్రమే అయి ఉన్నదో, అనగా ఆభాస మాత్రమే అయి ఉన్నదో, అనగా వాస్తవములో అక్కడ గ్రాహ్య గ్రాహక భావం అనేది ఏదీ లేదో, అదేవిధంగా అంటే చూడండి, ఏనుగు మిథ్యనని అంటలేదు, ఏనుగు మిథ్య, ఏనుగుని తెలిసే పరిచ్ఛిన్న వ్యక్తి కూడా మిథ్య, జ్ఞాతులు జ్ఞాతాజ్ఞేయం రెండు కలిపి మిథ్య. గ్రాహ్య గ్రాహక భావం మొత్తం మీద ఆభాస. జాగ్రత్త అవస్థ కూడా అంతే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను స్వామిని, ఈ దేహము నేను, పరిచ్ఛిన్నమైన వ్యక్తిని స్వామిని, ఇదంతా సత్యం, కానీ జగత్తు మిథ్య అంటే తప్పది. మొత్తం గ్రాహ్య గ్రాహక భావం అంతా కూడా మిథ్యమే, ఎందుకంటే కేవలము మనస్సే ఆ విధంగా భాషిస్తూ ఉంటుంది. అయితే మరి జాగ్రత్తలో ఈ భాషించే జగత్తు,
దాంట్లో పార్ట్గా ఉంటూ దాన్ని తెలుసుకునే నేను, ఇదంతా కూడా సత్యంలాగా, సత్యము కదా ఇది, సత్యంలాగా కనపడుతోందండి, యథార్థంలాగా మనకు అనుభవానికి వస్తుంది అంటే చూడండి, స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే తదసద్భవేత్. తన కాలమునందు సత్యము వలె భాషిస్తుంది, తెలుసుకున్న తరువాత అది లేదు, వాస్తవంగా లేదు, నేను పొరపడ్డాను, అది ఆభాస మాత్రమే అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తరువాత, తెలుసుకునే వరకు అది సత్యంలాగే భాషిస్తుంది. మీరు కలగంటున్నారు, కలలో ఏనుగును చూశారు, ఇది ఏనుగు, నేను కలలో చూస్తున్నాను కాబట్టి ఏనుగు మిథ్యా అని అనుకుని చూస్తారా? అలాగేం చూడరు, ఏనుగు సత్యం అన్నట్టుగానే చూస్తారు. నిజానికి ఇది మిథ్యా అని ఆ జ్ఞానము ఉదయించే వరకు వారికది సత్యంలాగే భాషిస్తుంది. స్వకాలే సత్యవద్భాతి, స్వప్న ప్రపంచమంతా కూడా స్వప్నకాలంలో సత్యంలాగే భాషిస్తుంది. తెలివి వచ్చినప్పుడే అది అసత్యం తెలుస్తుంది, అసత్యం అని తెలుస్తుంది. అలాగే జాగ్రత్త కూడా, జాగ్రత్తలో గ్రాహకునిగా అంతర్భాగమైపోయి ఆ గ్రాహకుడుగా తానైపోయాడంటే గ్రాహకత్వం సత్యం, అంటే గ్రాహ్యము కూడా సత్యమే అవుతుంది. ఆ విధంగా స్వకాలము అంటే జాగ్రత్త కాలము, జాగ్రత్త కాలంలో గ్రాహకత్వము సత్యము అని భ్రమిస్తున్నంత కాలము గ్రాహ్యము కూడా సత్యంగానే భాషిస్తుంది. ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో, ఆత్మజ్ఞానం ఉదయిస్తుందో, అప్పుడు మాత్రమే గ్రాహ్య గ్రాహక భావము అసత్యము అని తెలుస్తుంది. సో ప్రబోధ సమయే యత్ప్రత్యభిజ్ఞ, ప్రబోధ సమయే మొదటి శ్లోకమే, దక్షిణామూర్తి శ్లోకంలో మొదటిదే. సో విశ్వం నిజాంతర్గతం పశ్చిన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ, బహిరివోద్భూతం గ్రాహ్యగ్రాహక భావం వచ్చేసింది. సో ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే, ఆ ప్రబోధ సమయంలో ఈ గ్రాహ్యగ్రాహక భావము అసత్యము అని స్పష్టమవుతుంది. కాబట్టి మీరు సత్యమని భ్రమపడుతున్నంతసేపు అది సత్యము వలనే భాషిస్తుంది. మీకు ఒక దృష్టాంతం చెప్తా చూడండి. ఒక అతను పొలం గట్టు మీద నడిచి వెళ్తున్నాడు, తోటకి పల్లెటూళ్ళలో నడిచి వెళ్తుంటే అతనికి పాము కరిచింది. పాము కరిస్తే పల్లెటూళ్ళు ఆ పాము కరిచేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఎవరో నన్ను పాము కరిచేసింది, పాము కరిచేసిందని గగ్గోలు పెట్టేశాడు. అలా చేస్తారు పల్లెటూళ్ళలో, కొంచెం జనం గగ్గోలు పెట్టేస్తారు. అప్పుడు చుట్టుముట్టు వర్కర్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇంకా ఇళ్ళకి వెళ్ళి టైం అది, వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు, పాము కరిచేసిందిరా వీడిని, వాడు పడిపోయాడు అక్కడ, పాము కరిచేసిందిరా అని వాడిని గుంజాకావిడి వేసేసి భుజాల మీద చేతుల మీద మోసుకొచ్చేసి గ్రామంలోకి తీసుకొచ్చేశారు. గ్రామంలోకి తీసుకొచ్చేసి అక్కడ వెంటనే పావు మంత్రం వేసి ఆయన దగ్గరికి మోసుకు చెప్తా వచ్చారు. ఆయన వెళ్ళి వేప మండ ఒకటి తీసుకురమ్మన్నాడు, ఆ వేప మండ తీసుకురావడానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ లోపల ఈ పావు మంత్రం వేసి వాళ్ళు పాము ఎక్కడ, మీకు ఎక్కడి దాకా ఎక్కిందిరా విషం అని అడిగారు. అడిగితే మోకాల దాకా వచ్చిందా లేకపోతే తొడ దాకా వచ్చిందా అని అడిగితే వీడు జాగ్రత్తగా అంటే కొంచెం ఆ పరిశీలన చేసుకుని మోకాలు దాటేస్తూ తొడలోకి వచ్చేస్తుంది అని చెప్పాడు. సరే అయితే ఓ గుడ్డ కట్టేయండి అక్కడ అనగానే వెంటనే ఒకడు హఠాత్తుగా తన ఉత్తరీయంలా చింపేసి ఆ వంశను జాగ్రత్తగా కట్టేశాడు. కట్టేసి ఇంకా తొడదాకానే వచ్చింది, ఇంక పైకి ఈ విషం ఎక్కదు అని చెప్పేస్తే అవును ఆగిపోయింది, ఇంకెక్కట్లేదన్నాడు వీడు. అయిపోయింది, అయితే విషం బాగా ఎక్కిందా లేదా తెలియడం కోసం వీడికి ఒక మిరపకాయ ఇచ్చి మిరపకాయ పెట్టుకుంటారా అంటే గమ్ములు తక్కువని ఇంట్లో కలిపి ఒకడు నాలుగు మిరపకాయలు తెచ్చాడు, ఒకటి తాలూ నాలుగు పట్టుకొచ్చాడు. ఈ మిరపకాయ చెప్పారా ఏమి కథ చెప్పారు అయ్యారా వాళ్ళు అదే కథ ఏం చేయను. సో మరి ఆ శ్లోకం కూడా మళ్ళీ అదే చెప్పిన శ్లోకమే వచ్చింది. సో మిరపకాయ నవ్వేశాడు, ఎలా ఉంది అంటే తీయగా ఉందని చెప్పాడు. ఈ లోపల వేప మండ పట్టుకొచ్చారు, ఈ వేప ఆకులు నవిలించేశారు, ఇది ఎలా ఉన్నాయి అంటే తీయగా ఉన్నాయని చెప్పాడు. అమ్మ బాబా విషం అంత, విషం అంతల్లా ఎక్కేస్తే నూటం పట నురగ రావాలి అంటే నురగ రావడం ప్రారంభించింది. సరే మంత్రం వేసుకున్నాడు. సరే ఇంకా కథ మీకు స్ఫురిస్తాను. మంత్రం వేసుకుంటే ఈ లోపల ఒకతను ఎక్కడ కరిచిందిరా నిన్ను పాము అని అడిగాడు. అంటే ఆ తోటలోకి వెళ్తూ ఫలానా వారి తోటలోకి వెళ్తూ గట్టి మీద కలిసింది, అదే అక్కడ ఓ రబ్బరు పాము ఒకటి పడి ఉండాలి రా లేకపోతే
అక్కడ ఏదో ఈ పుల్లలో ఈ ముళ్ళ కంచె పుల్లలు ఏదో పడుంటాయిరా, అది ఏదైనా గుర్తుకుందేమో ఉండాలి నేను చూస్తాను అని వెళ్ళి పరిగెత్తుకుని ఆ గట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఇలాగ తాడు ఆకారంగా ఒక కట్టె ఒకటి ఉన్నది, దానికి ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు పట్టుకొచ్చాడు, ఆ కట్టె పట్టుకొచ్చాడు. ఏదో ఇదేనా నిన్ను కరించిన పావులు ఇదే అన్నాడు. మరి పాము ఎక్కడుందిరా, ఇది కట్టె కదా, ఇది పాములాగా ఉంది వంకరగా, తప్ప పాము కాదు ఇది అంటే ఓహో అలాగా. మరి మిరపకాయ ఎలా ఇప్పుడు కారంగా ఉందండి, వేపమా ఇప్పుడు చేదుగా ఉంది వేప, మరి నూటపడ్డ నురుగు ఇప్పుడు ఆగిపోయింది. అంటే స్వకాలే సత్యవద్ భాతి, వాడు తను పాము కరిచేసిందని అనుకున్నప్పుడు అదంతా సత్యంలా భాషిస్తుంది. ప్రబోధే తద్ అసద్భవే, తెలుసుకోగానే అదంతా కూడా మిథ్య అని తెలిసిపోతుంది. కాబట్టి అది ఆ జ్ఞానము యొక్క లక్షణం అలా ఉంటుంది. అజ్ఞానావేశంలో మనిషి ఎలా ఉంటాడు, ఆ అజ్ఞానావేశంలో ఇదంతా సత్యం అనేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూడండి, మీరు కలగన్నారు, కలలో ప్రపంచాన్ని చూశారు. ప్రపంచాన్ని చూశారంటే ఒక ఆకాశము స్పేస్ ఉండాలి కదా, స్పేస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేదు. తర్వాత కాలం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రపంచంలో కదలికలు ఉంటాయి, కదలికలు ఉంటాయంటే టైం ఉంటుంది. పదార్థాలను చూస్తారు, ఇవి చూసి వాడు ఉంటాడు. కానీ వాస్తవంగా స్వప్నంలో దేశము మిథ్యయే, కాలము మిథ్యయే, వస్తువులు మిథ్యయే. సరిగ్గా అదేవిధంగా అంటే లేని దేశాన్ని, లేని కాలాన్ని, యథార్థంగా లేని దేశ కాల వస్తువులను మీరు స్వప్నంలో చూస్తున్నారు కదా, అదేవిధంగా యథార్థంగా లేని దేశకాల పరిచ్ఛేదములనే వస్తువులనే మనం జాగ్రత్తలో కూడా చూస్తున్నాము అని చెప్పడానికి అభ్యంతరం ఏమున్నది? వాట్ ఈస్ ది అబ్జెక్షన్? ఇప్పుడు మీరు కలగన్నారు, ఇక్కడ వాక్యం అది, యథా స్వప్నే ద్వయాభాసం తథా జాగ్రద్వయాభాసం. జాగ్రత్ అంటే జాగ్రతి, లుప్త సప్తమీ విభక్తికం పదం, సప్తమీ విభక్తి లోపించిన పదం. ఇప్పుడు మీరు కలగన్నారండి, కళలో దేశం ఉంటుంది, దేశం అంటే ఒక చోటు స్పేస్, కాలం ఉంటుంది, వస్తువులు ఉంటాయి, వ్యక్తులు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, మనుషులు ఉంటారు, సంబంధాలు ఉంటాయి. కళలో ఈమె నా భార్య, వీడు నా కొడుకు, వీడు ఫ్రెండు, వీడు ఎనిమి అనే సంబంధాలు ఉంటాయి. తర్వాత కళలో ధర్మాధర్మాలు ఉంటాయి, ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ధర్మాధర్మాలు ఉంటాయి. తర్వాత కళలో దేవతలు ఉంటారు, దేవతలు కావచ్చు, దేవత కావచ్చు, వీడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కళలో దేవత ఉంటుంది. తర్వాత కళలో న్యాయ, వైశేషిక, సాంఖ్య, ద్వైత, అద్వైత సిద్ధాంతాలన్నీ ఉంటాయి. ఇవి కూడా ఉంటాయి. వేదాంత క్లాస్కు వెళ్ళేవాడు కలగన్నాడంటే ఇవన్నీ కూడా కళలో ఉంటాయి. ఇవన్నీ కళలో ఉంటాయా ఉండవా? నేను సాంఖ్య నిరాకరణం చేస్తూ ఉంటా. బ్రహ్మసూత్రం ఎత్తుకున్నామంటే సాంఖ్య నిరాకరణమే ఉంటుంది. భగవద్గీత పట్టుకున్నాము అంటే మీమాంస నిరాకరణమే, కర్మ మీమాంసను నిరాకరించడమే ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు ఇవన్నీ పాఠాలు చెప్పి చెప్పి ఆ పుస్తకాలు చూసి చూసి కంప్యూటర్ మీద ఎక్కించి ఆఖరి అవుతుందంటే కళ వస్తుంది. ఆ కళలో వైశేషికము, సాంఖ్యము, మీమాంస ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కళలో ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ సరిగ్గా అదేవిధంగా జాగ్రత్తలో కూడా ఉంటాయి. ఏమిటి తేడా? కళలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ అంటే దేశ, కాల, వస్తు, వ్యక్తి, సంబంధ, ధర్మాధర్మ, పుణ్యాపుణ్య, పుణ్యపాప, ఇన్ని భేదాలు, న్యాయ, వైశేషిక, సాంఖ్య, ఇవన్నీ కళలో ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన వలననే ఇవన్నీ కళలో భాషించాయి అని మీరు చెప్పక తప్పదు. అంతే కదా? ఓకే, మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చారు. జాగ్రత్త అవస్థలో ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి. ఎలా అనుభవానికి వస్తున్నాయి? ఆయా సంస్కారములతో నిండిన మనస్సు యొక్క స్పందన వల్ల అనుభవానికి వస్తున్నాయా, లేకపోతే ఇంకో రకంగా ఏమైనా అనుభవానికి వస్తున్నాయా? ఇప్పుడు కళలో వైశేషిక సిద్ధాంతాన్ని ఖండించడం మీరు చేశారు. కళలో జాగ్రత్త అవస్థ వచ్చింది, ఇప్పుడు వైశేషికాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ వైశేషికాన్ని ఖండించిన మనస్సుకి, ఇక్కడ వైశేషికాన్ని ఖండించిన మనస్సుకి సంస్కారం సమానమేగా, స్పందన సమానమేగా? కాబట్టి స్వప్నము అనగా సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన, జాగ్రత్త కూడా అంతే. ఏమిటి తేడా? కాబట్టి జాగ్రత్త స్వప్నము వంటిదే. తర్వాత ఇప్పుడు ఇది మీరు ఆలోచించండి,
ఓకే. తర్వాతి శ్లోకం ఏమిటి అందాము, 62వ శ్లోకం. అద్వయం చద్వయాభాసం చిత్తం స్వప్నేన సంశయ. అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ. ఇప్పుడు స్వప్నం చూశారండి మీరు. స్వప్నంలో చూసే నేను, నా చేత చూడబడే ప్రపంచము, ఆ ప్రపంచంలో అనేకం ఉన్నాయి, ఏనుగులు, పర్వతాలు, నదులు, ఇన్ని చూశాను నేను, చూసేవాడను నేను. ఇప్పుడు స్వప్నంలో అనేకమున్నాయా లేక నేను ఒక్కడినే ఉన్నానా? నేను ఒక్కడినే ఉన్నాను, ఆత్మ చైతన్య రూపుడునైన నేను తప్ప ఇంకేమీ లేనే లేదు, నేను తప్ప మరేమీ లేదు. కానీ ఏం కనపడింది? ఆ నేనే చూచే పరిచ్ఛిన్నమైన నేనుగా, చూడబడే ప్రపంచంగా ముక్కలయ్యి కనపడింది. ఆ నేనే, ఆ చైతన్యమే ఒకవైపు చూచే నేనుగా, ఇంకోవైపు చూడబడే ప్రపంచంగా విడిపోయి కనపడింది. ఇప్పుడు మీరు నేను ప్రశ్నలతో చెప్పండి. స్వప్నం చూశారు మీరు, స్వప్నంలో చూచే మీరు, మీరు ఏనుగును ఒకదాన్ని చూశారు, ఆ ఏనుగు నదీ తీరాన్ని ఉంది, నదిని చూశారు, ఆ పక్కనే పర్వతం ఉంది, పర్వతాన్ని చూశారు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? ఎక్కడికి 4 అయ్యాయి. ఇప్పుడు స్వప్నంలో 4 చూసేవాడు ఒకటి, చూడబడేవి 3, 4 అయ్యాయి. ఇప్పుడు స్వప్నంలో 4 ఉన్నాయా లేక మీరు ఒక్కరే ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారు. మరి మీరు ఒక్కరే ఉంటే ఈ 4 ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అద్వయంచ ద్వయాభాసం. ఉన్నది మీరు ఒక్కరే అయినా, ఆ మీరు ఒక్కరుగా ఒక్కరే ఉండి కూడా అనేకమున్నట్టుగా, గ్రాహ్యగ్రాహక ప్రపంచం ఉన్నట్టుగా ఆ చిత్తమే స్వప్నంలో స్పందిస్తుంది. నా సంశయ. అయ్యా మీకేం దీని విషయంలో డౌట్ ఏం లేదు కదా, ఇది స్పష్టమే కదా. ఓకే. తథా అదేవిధంగా అద్వయం చద్వయాభాసం జాగ్రత్తలో కూడా, జాగ్రత్త అంటే మళ్ళీ జాగ్రతి, జాగ్రత్త అవస్థ ఎందు కూడా. సో జాగ్రత్త అవస్థ ఎందు కూడా ఒకే ఆత్మ చైతన్యము సకల పదార్థముల రూపంగా ఒకవైపు, గ్రాహక అంటే జ్ఞాత రూపంగా మరొక వైపు ఒకే ఆత్మ చైతన్యం భాషిస్తోంది. తథా అద్వయం చ ద్వయాభాసం. అద్వయం అధిష్టానస్వరూపతయా ఏకం స్వప్నే చలతి చెనువర్తతే ప్రతీయతే ఇది తదర్థ. వాస్తవంగా ఆత్మచైతన్య స్వరూపుడనైన నేను రెండవది లేని ఆత్మచైతన్యమే స్వప్నంలో ఉంది. ఆ ఆత్మచైతన్యమే ఒకవైపు పరిచ్ఛిన్న వ్యక్తిగా, మరోవైపు వాడిచే దర్శింపబడే నానారసమైన జగత్తుగా స్పందిస్తోంది. అదే అలా స్పందిస్తోంది, ఆ స్పందనకే మనస్సు అనిపారు. జాగ్రత్త అవస్థలో కూడా సరిగ్గా ఇదే పరిస్థితి, ఏమీ మార్పు లేదు. నా సంశయ. స్వప్నం విషయంలో మీకు ఎటువంటి సంశయం ఎలాగైతే లేదో, జాగ్రత్త విషయంలో కూడా అదేవిధంగా ఎటువంటి సంశయము లేకుండాయే ఆత్మజ్ఞానము. ఇప్పుడు మీరు స్వప్నం చూశారు, ఇదే అక్కడ శ్లోకంలో ఎలా ఉంది? అక్కడ ఎలా ఉందంటే అద్వయం చద్వయాభాసం, 30వ శ్లోకం. మన స్వప్నేన సంశయ అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ అని అక్కడ ఉంది. ఇప్పుడు మీరు స్వప్నం చూశారు, స్వప్నంలో మీకు ఒక శత్రువుని మీరు చూస్తున్నారు, ఆ శత్రువు మీతోటి మాట్లాడుతున్నాడు. అంటే మీ ఎత్తుకి పై ఎత్తు వేస్తాడు కదా మరి శత్రువు అంటే, వాడి ఎత్తుకి పై ఎత్తు వేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు, మీ ఎత్తుకి పై ఎత్తు వాడు వేస్తున్నాడు, ఇది స్వప్నం నడుస్తుంది. ఏమండి ఇప్పుడు మీ ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నాడు అంటే ఆలోచించి వేస్తున్నాడు కదా, వాడి ఎత్తుకి పై ఎత్తు వేస్తున్నారంటే ఆలోచించి మీరు వేస్తున్నారు. ఇప్పుడు మీ ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచన చేసే మనస్సు వాడిదా మీదా? మీ మనస్సే. వాడి మనస్సులా భాషించి ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు, వాడి ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచించే మనస్సు అది ఎవరిది? అది మీదే. అంటే ఏమైంది, స్వప్నంలో మీ మనస్సు మీదే, శత్రువు మనస్సు మీదే, కానీ మీ మనస్సు వేరు, శత్రువు మనస్సు వేరు అన్నట్టుగా ఒకే మనస్సు రెండు ముక్కలై కనబడుతుంది. జాగ్రత్త కూడా అంతే. అంచేతనే ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, కూర్చుంటే ఒక మనిషి గుర్తుకొస్తాడు, గుర్తుకొస్తే
అదో వాడు ఇలా చేశాడు, వాడు నాకు అపకారం చేశాడు అనిపిస్తుంది అని గుర్తుకొస్తుంది. సైకలాజికల్ మెమరీ, ఫ్యాక్చువల్ మెమరీ కాదు, సైకలాజికల్ మెమరీ. వాడు ఏదో అపకారం చేసిన వాడు కూడా అయితే అవ్వచ్చు. ఏముంది, ప్రపంచంలో ఉపకారాలు ఉంటాయి, అపకారాలు ఉంటాయి. ఉపకారాల కంటే అపకారాలు ఎక్కువ ఉంటాయేమో, ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయో గుర్తు మాత్రం గట్టిగా ఉంటాయి, సైకలాజికల్ మెమరీ. కాబట్టి అపకారం చేశాడని గుర్తుకొచ్చాడు, గుర్తుకొచ్చాడు. ఇప్పుడు నా మనస్సులో ఒక రణరంగం సాగిపోతుంది. ఇటువైపు నేనున్నాను, అటువైపు నాకు గుర్తుకొచ్చినటువంటి నా శత్రువు ఉన్నాడు. అదే కదా రణరంగం సాగిపోతుంది. అంచేతనే మనస్సు టెన్షన్ కూడా వచ్చేస్తుంది ఆ రణరంగం మూలంగా. అవునండి, ఈ రణరంగం సాగిపోతుంది. ఈ రణరంగంలో ఆ శత్రువు ఎవరండి? నా మనస్సే ఆ శత్రు రూపంగా ఉన్నది. నేను ఆ శత్రువు గురించి, ఆ శత్రువు వల్ల బాధపడుతూ నేను, అది నా మనస్సే. ఆ శత్రువుని ద్వేషించేది నా మనస్సే, ద్వేషింపబడే శత్రువు అది నా మనస్సే. ఏమంటే జాగ్రత్తలో ఏమైనా తేడా ఏమైనా ఉందా? మీకేమైనా తేడా కనపడుతుందా? నాకైతే ఏమీ తేడా కనపడదు. ఈ సత్యాన్ని గుర్తించి మీరు సైకలాజికల్ మెమరీని రిజెక్ట్ చేసి శత్రువును కూడా క్షమించేసి వాడి గురించి ఆలోచించడం మానేసి కూర్చున్నారనుకోండి, ఇప్పుడు శత్రువు ఉన్నాడా లేడా పోయాడంతే. అంతకుముందు దాకా శత్రువు మీలో, మీ మనస్సులో, మెదులుతో మిమ్మల్ని హింస పెట్టిన శత్రువు ఏమయ్యాడు? మీలో కలిసిపోయాడు. కాబట్టి జాగ్రత్తలో కూడా అనుభవాలు ఏమీ తేడా లేదు. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్. తర్వాత స్వప్నంలో మీరు ఒక ప్రపంచాన్ని చూస్తున్నారు. ఆ స్వప్న పురుషుడు ఒకడు ఉంటాడు. స్వప్న పురుషుడు అంటే స్వప్నదేహం ఉన్నది కదా, స్వప్నంలో మీకు దేహం ఉంటుంది. ఆ దేహంతో మీరు తాదాత్మ్యాన్ని చెందుతారు. చెంది నేను ఫలానా అని అనుకుంటారు. మీరు స్వప్నంలో విహారయాత్రకు వెళ్ళారనుకోండి, అంటే ఆ విహారయాత్రకు వెళ్ళిన దేహంతో తాదాత్మ్యాన్ని చెందిన పురుషుడు అనమాట మీరు. వాడిని స్వప్న పురుషుడు అంటారు. ఆ స్వప్న పురుషుడు మీరు యథార్థంగా మీరు స్వప్న పురుషుడా? కాదు. తెలివి వస్తే ఆ స్వప్న పురుషుడు మీరు కాదుగా. కాబట్టి యథార్థంగా స్వప్న పురుషుడు మీరు కాదు. మరైతే స్వప్నానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? స్వప్న ద్రష్ట మీరు, స్వప్న సాక్షి మీరు, స్వప్న పురుషుడు మీరు కాదు, స్వప్న సాక్షి మీరు. స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచంలో అంతర్గతంగా ఉంటాడు. ఆ స్వప్న ప్రపంచాన్ని, దాంట్లో అంతర్గతంగా ఉండి వేగిపోతున్నటువంటి ఈ స్వప్న పురుషుణ్ణి అన్నిటినీ కూడా సాక్షిగా దర్శించేటువంటి సాక్షి మీరు. అది స్వప్నం విశేషంలో. ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చారు. మీరు జాగ్రత్త దేహం, జాగ్రత్తలో దేహం ఉంటుంది. ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెందిన ఒక పురుషుడు ఉంటాడు. నేను స్వామిని అంటే వీడు జాగ్రత్త పురుషుడు. కాబట్టి ఈ జాగ్రత్త పురుషుడు నా యథార్థ స్వరూపం ఎలా అవుతుంది? స్వప్న పురుషుడు నా యథార్థ స్వరూపం కానట్లే ఈ జాగ్రత్త పురుషుడు కూడా నా యథార్థ స్వరూపం కాదు. నేను జాగ్రత్త పురుషుణ్ణి కాదు. ఈ జాగ్రత్త పురుషుడు జాగ్రత్త ప్రపంచంలో అంతర్భాగంగా గ్రాహ్య గ్రాహక భావంలో ఆ చట్టంలో పార్టీగా ఉంటాడు వాడు. నేను ఆ జాగ్రత్త పురుషుణ్ణి కాదు, నేను జాగ్రత్త సాక్షిని. ఏది స్వప్న సాక్షో అది ఏ జాగ్రత్త సాక్షి అని తెలుసుకోవాలి. దీనికే మామూలు స్టాండర్డ్ దృష్టాంతం, జనక మహారాజు అష్టావక్ర మహర్షిని అడిగాడు, నేను రాత్రి కలగన్నాను, కలలో నేను బిచ్చగాడిని, పొద్దున్న నిద్ర లేచిన వెంటనే మహారాజుని, ఇప్పుడు నేనేమిటి? బిచ్చగాడినై మహారాజుగా చలామణి అవుతున్నానా, లేక మహారాజునై బిచ్చగాడిగా చలామణి అయ్యేతున్నానా? ఏమిటి వాటేమై, నేను బిచ్చగాడినా మహారాజునా అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు బిచ్చగాడివి కాదు, మహారాజువి కాదు, రెండింటికి కూడా సాక్షి చైతన్యమే నీ స్వరూపము అని ఆయన చెప్పాడు. కాబట్టి యథా అద్వయంచ ద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ. ఆ రెండు శ్లోకాలు వచ్చినప్పుడు ఈ మాత్రం హడావిడి చేయకపోతే అది ఆ శ్లోకాలను వ్యాఖ్యానం చేసినట్టు కాదు. మీరు నిద్రపోతున్నారు, ఇంకొకటి నిద్రపోతున్నారు, నిద్రపోతుంటే గాఢంగా నిద్రపోతున్నారు, అంటే మైండ్ యొక్క కదలిక లేదు. ఇప్పుడు స్వప్న ప్రపంచము, దాంట్లో గ్రాహ్య గ్రాహక భావము ఉన్నాయా? లేవు. ఎందుకని? నో మైండ్ నో క్రియేషన్. జాగ్రత్త అవస్థకి రండి. మనస్సుని మీరు థాట్లెస్ స్టేట్ కింద పెట్టేసుకుంటారు. ధ్యానంలో సంకల్పరహిత స్థితిలో ఉంటారు. ఇప్పుడు గ్రాహ్య గ్రాహక భావము ఉండనే ఉండదు. అంటే జాగ్రత్త అవస్థ ఇది, స్వప్నావస్థ ఇది. మనస్సు స్పందిస్తే ఉన్నది ద్వయ భేదము.
మనస్సు స్పందించకపోతే గాఢ నిద్రలోనూ మీకు ద్వయ ఆభాస లేదు, అలాగే జాగ్రత్త అవస్థలో సమాధి స్థితిలో అంటే సంకల్పరహిత స్థితిలో, వేదాంతుల సమాధి యోగుల సమాధి కాదు, సంకల్పరహిత స్థితిలో కూడా మీకు ద్వయాభాస లేనేలేదు. కాబట్టి ఇన్ని రకాలుగా దాన్ని అర్థం చేసుకుని ఈ జాగ్రత్త అవస్థ స్వప్నము వంటిది అని తెలుసుకోవాలి. దీన్ని అపోజ్ చేయకూడదు. నిన్న మనవి చేశాను మీకు, దీన్ని అపోజ్ చేయకూడదు. ఆయన అలాగే చెప్తారండి ఇది స్వప్నం వంటిది ఎలా అవుతుందని అలా అపోజ్ చేయకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంబైబ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత ఎప్పుడైనా ఒక సమస్య, ఒక జటిల సమస్య, ఒక విషమ ఘట్టం జీవితంలో ఎదురైనప్పుడు ఇది గుర్తు చేసుకోవాలి. సరే కానీ అన్ని ఘట్టాల్లాగే ఈ ఘట్టం కూడా ఒక స్వప్నము వంటిది. ఇంతకుముందు ఎన్నో స్వప్నాలు పాసాన్ అయిపోయాయి, ఇది కూడా పాసాన్ అవుతుంది, ఇది స్వప్నము అని మనం గ్రహించాలి అని మీరు అనుకోగానే మనస్సు తేలిక పడుతుంది, ఆ హృదయ భారము కొంత తగ్గుతుంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు ఆ రెండు శ్లోకాలకి కలిపి భాష్యం చూద్దాం. యత్పునః ఏముంది అక్కడ? వాగ్గోచరత్వమా? వాగ్గోచరత్వం పరమార్థతః అద్వయస్య విజ్ఞానమాత్రస్య తన్మనసః స్పందనమాత్రం న పరమార్థత ఇతి. ఇప్పుడు వాస్తవంగా అద్వయమైన పరమాత్మ చైతన్యమే ద్వయంగా అయిపోతుంది అజ్ఞానం చేత. రెండు ముక్కలై కూర్చుంటుంది, గ్రాహకము గ్రాహ్యము. ఒకసారి అది ఖండితమైపోయిన తర్వాత అప్పుడు మీరు వాక్కుని ప్రయోగించి ఈ గ్రాహకాన్ని వర్ణించవచ్చు, గ్రాహ్యాన్ని వర్ణించవచ్చు. కాబట్టి అద్వయ ఆత్మతత్వము అజ్ఞానం చేత మనస్సు యొక్క స్పందన రూపముగా ప్రకటమై ద్వయము అయినప్పుడు వాగ్గోచరము అవుతుంది. వాగ్గోచరత్వం అది అద్వయమైనటువంటి విజ్ఞానము యొక్క స్పందన మాత్రమే. విజ్ఞానము యొక్క స్పందనకే మనస్సుని పేరు. మనస్సు అంటే చలనమునకే మనస్సుని పేరు. దీనికి దృష్టాంతం కాలవ అంటారు. కాలవ, కాలవ అంటే ఏమిటి? కాలవ లేకపోతే ప్రవాహము. ఆ ప్రవాహానికి కాలవని పేరు, నీరుకి కాలవని పేరు కాదు. నీరు ఉంటేనే, నీరు ఉందనుకోండి కాలవ అంటారు, అందరు చెరువు అంటారు. ప్రవాహానికి కాలవ అని పేరు. అలాగే శుద్ధ చైతన్యమునందు స్పందన ఉండాలి, ఆ స్పందనకే మనస్సు అని పేరు. కాబట్టి విజ్ఞానము స్పందిస్తూ ఆ స్పందన కారణంగా గ్రాహ్య గ్రాహక భావము ప్రకటమవుతుంది. అప్పుడు వాక్కు ప్రవేశించి దాన్ని వర్ణించగలుగుతుంది. కాబట్టి ఆ వాగ్గోచరత్వం అనేది ఆ స్పందన వల్ల మనస్సు చేత క్రియేట్ చేయబడినటువంటి ద్వయానికి తప్ప ఆ పరమార్థ ఆత్మ చైతన్యానికి వాగ్గోచరత్వము లేదు. ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఉక్తార్థౌ శ్లోకౌ, ఈ 61-62 శ్లోకాల్ని ఇంతకుముందు వివరించడం అయినది. స్వప్నదృక్ప్రచరన్ స్వప్నే దిక్షు వైదశ సుస్థితాన్ అండజాన్ స్వేదజాన్ వాపి జీవాన్ పశ్యతి యాన్ సదా. మళ్ళీ స్వప్న వివేకం, ఇది దృష్టాంత శ్లోకం. ఎలాగైతే స్వప్నంలో అని దృష్టాంత శ్లోకం. దార్ష్టాంతిక శ్లోకం ఎలా ఉంటుంది? కాదు, ఇంకా దృష్టాంతమే కంటిన్యూ అవుతోంది. ఎలాగా? స్వప్న దృక్చిత్త దృశ్యాస్తే న విద్యంతే తతఃపృథక్ తథా తద్దృశ్యమే వేదం. స్వప్న దృక్చిత్తమిష్యతే. శ్లోకాలు గంభీరంగా ఉంటాయి, ఇంకా అలా చదువుతుంటే అలా అనిపిస్తుంది. కానీ
జాగ్రత్తగా వాటిని వ్యాఖ్యానం చేయాలి. ఆ కారికలు అంటే అలాగే ఉంటాయి. సో ఎనీవే, ఈ రెండు శ్లోకాలకి భాష్యకారులు అవతారికి చూద్దాం. ఇతశ్చ వాగ్గోచరస్య అభావోద్వైతస్య. ఇక్కడ రహస్యం ఏంటంటే, పరమార్థ అద్వయ ఆత్మ శుద్ధ విజ్ఞానము, శుద్ధ చైతన్యము, అది వాక్కులకు గోచరము కాదు. ఏది పరమార్థ సత్యమో అది వాక్కునకు అందదు. ఏది వాక్కుకి అందుతుందో అది సత్యం కాదు. ఇది ప్రారంభం. సత్యాన్ని పట్టుకోవాలంటే వాక్కుకి దొరకదు. పోనీ వాక్కుతో దొరికిదాన్ని వర్ణించుకుంటూ కూర్చుందాము అంటే మీరు వర్ణించుకోవచ్చు ఎంతకాలమైనాను, అదంతా కూడా అసత్యం. రెండు అదే అంటారు. వాగ్గోచరస్య ద్వైతస్య, వాక్కు చేత, వాక్కు యొక్క డొమైన్, గోచరం అంటే డొమైన్, వాక్కు యొక్క స్పియర్ అంటే వాక్కు యొక్క రంగము, వాక్కు ప్రసరించేటువంటి ఆ రంగము, ఆ మైదానం. మైదానం అంటే నిజంగా మైదానం అనుకున్నారు. ఏ ఏరియాలో వాక్కు ప్రసరిస్తుందో అది అంటాను. అది ఏమిటది? ద్వైతస్య. ఇప్పుడు వాక్ అనేది, ది మూమెంట్ యూ యూజ్ ఎ వర్డ్ యూ డిఫైన్ ఎ థింగ్, యూ డివైడ్ ద థింగ్. వితౌట్ డివైడింగ్ యూ కెనాట్ డిఫైన్. డివిజన్ లేకుండా డెఫినేషన్ ఉండదు. డివిజన్ ఉంటేనే డెఫినేషన్ ఉండదు. ఇప్పుడు నేను బ్రాహ్మణుడను అన్నాడు అనుకోండి, వెంటనే మొత్తం మానవ కోటి అంతా కూడా రెండు ముక్కలైంది, బ్రాహ్మణ అబ్రాహ్మణ. ఈ రెండు ముక్కల్లో ఈ ముక్కకు నేను చెందినవాడను అని బ్రాహ్మణ కాబట్టి కొన్ని మరొకటి మరొకటి పెట్టుకోండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను అలా అన్నా. కాబట్టి మీరు మీ గురించి ఒక్క పదప్రయోగం మీరు చేస్తే అది మీరు డివైడ్ అయిపోతారు. అక్కడ పదప్రయోగంలోనే ఆ దోషము కలదు, అలాగే ఉంటుంది పదం. డివైడ్ చెయ్యకు, ఇప్పుడు మాట్లాడు అంటే ఇంకా మాట్లాడడానికే ఉండదు, సైలెన్సే ఉంటుంది. ఎందుకంటే మౌనం వ్యాఖ్య. దక్షిణామూర్తి మౌనంగా ఉండి ఏమని చెప్పాడంటే, అరే వాక్కుకి మనస్సుకి అందదు సత్యము, వాటి చేత డివిజన్సే ఉంటాయి, డివిజన్ లేని శుద్ధ అద్వయ ఆత్మజ్ఞానమే సత్యము అని చెప్పకనే చెప్పినాడు. అవచనేనైవ ప్రోవాచ, చెప్పకుండానే చెప్పాడు. కాబట్టి వాగ్గోచరస్య ద్వైతస్య అభావ, ఇప్పుడు కూడా శ్లోక భాష్యాన్ని అన్వయం చేసేప్పుడు వాగ్గోచరస్య అభావ అని అన్వయం చేస్తే ఈ ద్వైతస్యాన్ని ఏం చేస్తారు? వాగ్గోచరస్య ద్వైతస్య అభావ అంటే ఈ పాటికి మీకు కొంత సంస్కృతం తెలిసి ఉండాలి, అందుకోసం చెప్తున్నా. వాగ్గోచరస్య అభావ, వాక్కునకు గోచరమైనది లేదు, బాగుంది. ద్వైతస్య, ఇప్పుడేం చేస్తారు దాన్ని? వాగ్గోచరమైన మరి భాష్యకారులు ఆ ద్వైతస్య పెట్టి తర్వాత అభావ పెట్టచ్చు కదా అంటే, ఆయన కనపడితే అలా చేయమని చెప్తా ఈసారి. ఒక శైలి, స్టైల్ ఆఫ్ భాష్య. వాగ్గోచరమైన ద్వైతము అభావము, ఇది వాస్తవంగా లేదు. ఎందుచేత? ఎందుచేతంటే ఇప్పుడు శ్లోకం చూడండి. స్వప్న దృక్, ఈ స్వప్నాన్ని చూసేవాడు ఉన్నాడు, స్వప్న పురుషుడు. స్వప్న పురుషుణ్ణి తీసుకోండి, వీడు స్వప్నే ప్రచరన్న, స్వప్నంలో ఇటు అటు సంచారం చేసేస్తున్నాడు, తిరిగేస్తున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? దిక్షు దశసు, పది దిక్కులు తిరిగేస్తున్నాడు. విమానం ఎక్కేసి పైకి వెళ్ళిపోతున్నాడు, కిందకు దిగేస్తున్నాడు. కార్లు ఎక్కేసి నడిచేస్తున్నాడు, పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. అంటే పది దిక్కుల్లోనూ తిరిగేస్తున్నాడు. తిరిగేస్తూ చూస్తున్నాడు, వేటిని చూస్తున్నాడు? ఈ దిక్కులలో ఉన్నటువంటి ప్రాణులను చూస్తున్నాడు. ఏ ప్రాణులు? అండజాన్ శ్వేదజాన్ వాపి జీవాన్ పశ్యతి, అంటే గ్రుడ్డు నుండి పుట్టే వాటిని చూస్తున్నాడు, అంటే పక్షుల్ని చూస్తున్నాడు. శ్వేదజాన్ అంటే క్రిమికీటకములను, అంటే మురికి నుండి పుట్టేవి, క్రిమి కీటకము మొదలైనవి వాటిని చూస్తున్నాడు. ఉపలక్షణం అంటే మ్యామల్స్, మనుష్యుల్ని జరాయుజ అంటారు మ్యామల్స్ని, మనుష్యులు. సో వీటిని, మనుష్యుల్ని చూస్తున్నాడు. ఇంకా ఇతర ప్రాణులని, చెట్టు చేపలు ఉద్భిజ్యములు అంటారు, వాటిని చూస్తున్నాడు. పది దిక్కులు తిరిగేస్తున్నాడు, ఈ ప్రాణులన్నీ చూస్తూనే ఉన్నాడు. సదాపశ్యతి, మొత్తం స్వప్నం ఎంతసేపు నడిచిందో అంతసేపు కూడా
ఈ సకల ప్రాణులని చూసేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకో ప్రశ్న, వీడు ఇన్ని రకముల ప్రాణులను స్వప్నంలో చూసేస్తున్నాడు కదా, ఈ ప్రాణులన్నీ వీడి చిత్తములో అంతర్భాగమై ఉన్నాయా, వీడి చిత్తమే అలా కనపడుతోందా, లేక వీడి చిత్తము కంటే స్వతంత్రంగా వేరుగా నిలిచి ఉన్నాయా? వేరుగా ఏం నిలిచి లేవండి, అదంతా కూడా ఆ చిత్తమే. ఆ చిత్తమే ఇలా అంటే నేను, ఆ చిత్తమే అలా అంటే ఏనుగు, ఆ చిత్తమే అలా అంటే నేను ఏనుగును చూస్తున్నాను, అంతా ఆ చిత్తమే. ఆ చిత్తం కూడా వాడే. ఇప్పుడు తర్వాత శ్లోకం చూడండి, స్వప్నదృక్ చిత్త దృశ్యా తే. అవన్నీ అంటే ఆ మనుషులు, గంధర్వులు, యక్షులు, పిశాచులు, దెయ్యాలు, భూతాలు, పక్షులు, పశువులు, చెట్లు, చేపలు, ఇవన్నీ కూడా వీడు ఈ స్వప్నం చూసి వాడు ఉన్నాడు. స్వప్న పురుషుడు అంటారు వాడిని. ఈ స్వప్న పురుషుడు ఉన్నాడే, వీడి యొక్క చిత్తములో అవి దృశ్యములు, చిత్తము చేత దృశ్యములు. తపః పృథక్ న విద్యంతే, వీడి చిత్తము కంటే వేరుగా లేవు. రేపు కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణ